కాంగ్రెస్ లోకి ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అర్ధరాత్రి అమావాస్య రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంటకు 6 ఎమ్మెల్సీలు వాళ్ళ అమావాస్య అంటే వాళ్ళు పోయింది కూడా అమావాస్య వచ్చిన తర్వాతనే పాపం కాంగ్రెస్ పార్టీలకు వేయరు. మరి అదేందో అర్థం కాలే, అమావాస్య ముందు రోజు పోతారు అనుకున్నారు. మరి ఆషాఢ మాసంలో కూడా చేరేటోళ్ళు చేరుతారా లేదా తెలియదు. 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలో బస్వరాజు సారయ్య గతంలో కాంగ్రెస్లో ఉండు, వరంగల్ నుంచి ఎమ్మెల్యేగా ఉండే. భానుప్రసాదరావు కూడా గతంలో కాంగ్రెస్లో ఉండే, తర్వాత టీఆర్ఎస్లో వేయండు. ప్రభాకర్ రావు వాళ్ళ ఎంఎస్ ప్రభాకర్ రావు కూడా వాళ్ళ ఫాదరు, వాళ్ళంతా కూడా కాంగ్రెస్ కుటుంబం ఉండే, అప్పుడు టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. దండే విఠల్ అయితే పారిశ్రామికవేత్త, టీఆర్ఎస్ తోటే ఆయన రాజకీయ జీవితము. బొగ్గారపు దయానందు, యగ్గమల్లేశం కూడా ఇటు అటు 2 సార్లు తిరిగిండు, కుర్మ సంఘం అధ్యక్షుడు ఉండే. యగ్గమల్లేశం 6 ఎమ్మెల్సీలు రాత్రి కేసీఆర్కు షాక్ ఇచ్చి అమావాస్య పూట అమావాస్య రోజు అర్ధరాత్రి కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కేసీఆర్కి మాత్రం షాక్ మీద షాక్ తగులుతుంది. సో కేసీఆర్ దగ్గర ఇంకెవరు ఉండరు, మిగలరు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతున్నది. ఇంకేం లేదు, 40 మంది ఎమ్మెల్సీల్లో 1-2 ఖాళీ ఉన్నాయి. ఆ ఖాళీ ఉన్న దాంట్లో వీళ్ళు 5-6 ఉంటే, వీళ్ళు 6 పోతే డజన్ మంది కాంగ్రెస్కి వచ్చేసారు. ఓ 20 మంది ఎమ్మెల్సీలు రావాలి వాళ్ళకి. ఇంకో 7-8 మంది ఎమ్మెల్సీలను లాక్కుంటే సరిపోతుంది. ఇంకెంతమంది ఎమ్మెల్సీలు పోతారు అనేటువంటిది తెలియదు. ఈ లెక్కన చూస్తుంటే మొత్తం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పూర్తి స్థాయిగా ఖాళీ అయిపోయి కాంగ్రెస్లోకి రావడం ఖాయం. ఎవరు పోతారు, ఎవరు ఉంటారు, ఎవరు మిగులుతారు అనేటువంటిది అసలు చెప్పాల్సినటువంటి అవసరమే లేదు, మాట్లాడాల్సినటువంటి అవసరమే లేదు. కేసీఆర్ దగ్గర మరి కేసీఆర్ కుటుంబంలో గెలిచిన హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళైనా మిగులుతారా లేదా అనేటువంటిది ఇప్పుడు చూసుకోవాల్సినటువంటి పరిస్థితికి ఇది ఉన్నది పరిస్థితి. ఈ ఎమ్మెల్యేలు కూడా ఎక్స్ఎమ్మెల్యేలు. దానికి తోడు నిన్న ఈ ఎవరు బండ్లను చేర్చుకుంటే ఆత్మహత్య, కాంగ్రెస్లోకి కృష్ణమోహన్ రెడ్డి వద్దే వద్దు, గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరికపై రగడ, కార్యకర్తల ధర్నాలు, ఆత్మహత్య యత్నాలు, సెల్ టవర్ ఎక్కి పెట్రోలు పోసుకొని ఎప్పుడు చేరేది, 2 రోజులు ప్రకటిస్తాయి. ఇక 2 రోజులు ప్రకటించేది ఏమున్నది? గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమైపోయింది. ఆల్రెడీ నిన్న క్యాంప్ ఆఫీస్లో మీటింగ్ పెట్టుకున్నారు, అందరు కలిసిరు. నేను కాంగ్రెస్లో పోతా రా, ఇది గద్వాల అభివృద్ధి కోసం నేను కాంగ్రెస్ పార్టీలోకి పోక తప్పదంటే మిగిలిన కూడా అధికార పార్టీలో పోవాల్సిందే అన్నారు. అయిపోయింది, చేరిక ఖాయమైపోయింది. ఇక మహబూబ్నగర్ జిల్లాలో కూడా మొత్తం ఉన్నటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 1-2 ఉన్నట్టున్నారు, వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతారు. సో ఎవరూ మిగిలేటట్టుగా కనబడతలేరు. ఇటు 6 ఎమ్మెల్సీలు వేరు, గద్వాల ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్లోకి పోవడం ఖాయమే. ఇంకెంతమంది ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా చెప్పలేం, ఎవరు మిగులుతారు అనేటువంటిది కూడా చెప్పలేం. 5 మంది 6 మంది పాపం జగదీష్ రెడ్డి, పల్లె రాజేశ్వరరెడ్డి కూడా టీఆర్ఎస్లో ఉంటారా, కాంగ్రెస్లో పోతారా అనేటువంటి అనుమానం వస్తుంది. అయ్యో వీళ్ళు ఇట్లా అంటూ ఏందనేటువంటిది కాదు, స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అట్లున్నాయి. మిగిలితే ఇంకో 2-3 మిగులుతుండొచ్చు, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి 3 ఎమ్మెల్యేలు కాకుండా ఇంకో 2-3 మిగిలవచ్చు. కానీ మరి ఆషాఢ మాసం వచ్చింది కాబట్టి ఆషాఢ భూతి ప్రకారం వెళ్తారా వెళ్ళరా, ఆషాఢం తర్వాత చేస్తారా అనేటువంటిది క్లారిటీ లేదు. కానీ ఈ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి 22 తారీఖు నుంచి, కేంద్ర బడ్జెట్ ఏదో పెడుతున్నారు కాబట్టి ఆ బడ్జెట్ సమావేశాలు అయిపోయిన వెంటనే రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఆ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆలోపే మొత్తం కాంగ్రెస్ పార్టీలోకి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఇంకో 6-7 మందిని చేర్చుకుంటే ఎమ్మెల్సీలు కూడా అయిపోతుంది. ఈ 2 నామినేటెడ్ ఉన్నాయి కదా, గవర్నర్ కోటాలో వచ్చేటువంటి 2 నామినేటెడ్ ఎమ్మెల్సీలో ఎట్లా కోదండరాము, ఇంకొక ముస్లిం లీడర్ కొరకు ఇచ్చారు కాబట్టి వాళ్ళిద్దరికి ఇచ్చేస్తే అయిపోతుంది. వాళ్ళిద్దరు వచ్చేస్తారు, వాళ్ళిద్దరు కాకుండా ఇంకో 6-7 మంది ఎమ్మెల్సీలను తీసుకుంటే కౌన్సిల్లో కూడా 20 మంది ఎమ్మెల్సీలు వాళ్ళకు ఉండిపోతారు అనేటువంటిది ఉంది, అది కూడా జరిగిపోతుంది. సో కాంగ్రెస్ నడిచిపోతుంది, కాంగ్రెస్కు కౌన్సిల్లో కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరిపోతున్నాడు. సో వీళ్ళు చేరరు అని చెప్పడానికి ఎవ్వరూ లేరు. ఇక బీఆర్ఎస్ దగ్గర ఆ 39 6 మందో 7 మందో మిగిలినటువంటి వాళ్ళు పోయిన తర్వాత ఇంకా మిగిలింది 20 మంది దాకా ఈ అసెంబ్లీ ఎన్నికల్లోపే పోతారు. ఆ 10-12 మంది పోతే, 23 మంది పోతే ఎమ్మెల్సీకి సంబంధించి ఎల్పీకి సంబంధించినటువంటి విలీనం కూడా జరిగిపోతుంది. సో ఏ కాంగ్రెస్ ఎల్పీని బీఆర్ఎస్లో విలీనం చేసుకున్నారో ఇవాళ బీఆర్ఎస్ ఎల్పీని కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకొని ప్రతిపక్ష నాయకుడిగా గత అసెంబ్లీలలో రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా
టీఆర్ఎస్ పక్ష నాయకుడిగా కాదు, ప్రతిపక్ష హోదా వచ్చింది కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ అసెంబ్లీకి అడుగు పెట్టలేదు, పోలేదు, గౌరవించలేదు. ఆయన అడుగు పెడదామనుకుంటే అసెంబ్లీలో ఆయన అడుగు పెట్టేనాటికి ఆయన ప్రతిపక్ష హోదా కూడా పోతుంది. ఆయన కేవలం 6-7 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ పక్ష నాయకుడిగా మిగిలాల్సినటువంటి పరిస్థితి. ప్రతిపక్ష నాయకుడి హోదా పోతే సహజంగా వచ్చేటువంటి గౌరవాలన్నీ పోతాయి. ప్రతిపక్ష హోదా ఉంటే మంత్రి హోదా ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి అధికారుల దగ్గర నుంచి ఫైళ్లు తెప్పించుకోవచ్చు, మంత్రి హోదా ఉంటుంది, ఆఫీస్లో ప్రతిపక్ష అది ఛాంబర్ ఇస్తారు, ఆ ఛాంబర్తో పాటు ఆయనకు అటెండర్లు ఇవన్నీ ఉంటాయి. ఆ హోదాలో వచ్చేటువంటి అన్ని వసతులు కేసీఆర్ దగ్గర నుంచి వెళ్ళిపోతాయి. సో అసెంబ్లీలో ఇస్తే కూడా ప్రతిపక్ష నాయకుడు ఏదైనా లేస్తే అభ్యంతరం తెలిపితే స్పీకర్ ఖచ్చితంగా ఆయనకు అప్పుడప్పుడు అవకాశం ఇవ్వాల్సి వస్తుంది, ప్రతిపక్ష నాయకుడు మాట్లాడడానికి అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. సభానాయకుడు మాట్లాడుతున్నట్టు కూడా మధ్యలో ఆయన ఏదైనా రేజ్ చేస్తే మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. సో ప్రతిపక్ష హోదా పోతే రేపు కేసీఆర్ వచ్చినా కూడా ఏ కేసీఆర్ అయితే 15 ఏళ్ల పాటు అసెంబ్లీలో మిగిలినటువంటి ప్రతిపక్ష నాయకులు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదో ఇవాళ అదే ఇబ్బంది కేసీఆర్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి, ఎమ్మెల్యే లేరు కాబట్టి వాళ్ళకి ఇచ్చే సమయం 10 మంది ఎమ్మెల్యేలు కలిపి ఎంత సమయం ఇస్తాం, మనిషి 2 నిమిషాలు 3 నిమిషాలు ఇస్తే అంతే సరిపోతుంది. మనిషి 2-3 నిమిషాలు ఇస్తే 20-30 నిమిషాలు మీకు ప్రతిపక్ష హోదా లేదు, మీకు ఇచ్చే సంఖ్యాబలాన్ని బట్టి అసెంబ్లీలో మీరు మాట్లాడేది 2-3 నిమిషాల తర్వాత కట్ చేసేటువంటి అవకాశం దొరుకుతుంది.